मरको मंदिर रोजन पड़ती उद्देश्य बलवन मरा हामी ने शांति स्पंद सोदर कामारे सोदर अशोक गार प्रभुत्म आलरे जी इपटना दिग्वि तुंदर समस्या मे असली मुटड़स्टा चुन जी दिन इकड़ मुर्यलूड पटपाल पदको मंटेको चलो जी बलव मरण की पाल जी आ रोज मे अंतिम यात्र को पे एक्टी प्रभुत् చెరువులకు పారబడండి దయచేసి మా సమస్యను తొందరగా పరిష్కరించండి లేకపోతే మేము ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పడం జరిగింది అయినప్పటికీ మేము ఏం చేస్తారు మిల్లతో ఏం కాదనే ఉద్దేశం అక్కసుతోంది ప్రభుత్వం అసలు సమస్యను పట్టించుకోకపోవడం దాని గురించి అసలు చర్చ ఏమీ లేకుండా చేశారు దానిలో భాగంగానే మేము ఆల్రెడీ ఇంటెలిజెన్స్ కానీ ప్రభుత్వానికి కానీ రెండుసార్లు మేము అల్టిమేటం కూడా జారీ చేయడం జరిగింది మేము అసెంబ్లీని ముట్టడిస్తామని దానిలో భాగంగానే మేము 13వ రోజు అసెంబ్లీని ముట్టడించడం జరిగింది అసెంబ్లీ ముట్టడి ఒక విఆర్ఏ సాధారణ విఆర్ఏ అధ్య అసెంబ్లీ ముట్టడిని చేశారని ప్రభుత్వం పరిగణించడం ఉద్దేశం ప్రభుత్వం ఒక నాటకీయ పరిణామానికి తెరదీయడం జరిగింది అక్కడ అడిషనల్ కమిషనర్ ఉన్న చౌహాన్ సార్ గారిని రాయబారం పంపి నాకు మీరు మిమ్మల్ని కేటీఆర్ సార్ గారు రమ్మన్నారు ముందు ఒక మాట తీర 12 గంటలకి మా వాళ్ళకి చర్చల పేరుతో రమ్మన్నారని 12 గంటలు నేను పిలిస్తే అయితే అంతకు ముందే మా రాష్ట్ర కమిటీ ముందుగా ఒక రోజు మా సమస్యల మీద కూలంచకంగా చర్చించి ఒక నోట్ తయారు చేసుకొని వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన పరిస్థితి ఏంటి అని అంటే గౌరవ కేటీఆర్ గారు ఒకటో విషయం మీరు సమ్మె బాగా చేస్తున్నారు మీ సమ్మె వల్ల ఇప్పటికైతే నష్టం జరగలేదు ప్రజాస్వామ్య దేశంలో సమ్మెలు చేసే ఆస్తి అందరికంటే మీకు కూడా ఉంది అయితే మన సిఎస్ గారిని పిలిచి సార్ వెళ్ళేది పరిస్థితి ఏం చేస్తారు అని అంటే అక్కడ సిఎస్ గారు మాట్లాడిన మాట ఏంటి అని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే 33 జిల్లాల నుంచి జిల్లా సిఎస్లు చెప్పింది ఒకే ఒక మాట మేము సమ్మె విరమించాము రెండు సార్లు ఇప్పటికీ చర్చలకు పిలిచి నయవంచనకు పాల్పడింది చర్చల్లో అసలు ఏముంటుంది ఒకవేళ చర్చలకు పిలిచినా అక్కడ మినిట్స్ జరుగుతాయి దాని మీద వాళ్ళు మనల్ని కొన్ని క్వశ్చన్ చేస్తారు మనం కొన్ని చెప్తాము మా సమస్యలు ఇవ్వని చెప్తాము ఇలాంటి మినిట్స్ తయారు చేయకుండా నిర్బంధంగా ఇలాంటి కార్యాలకు పాల్పడుతుంది కనుక మనం చర్చ జరిగే పరిస్థితి లేదు ఈరోజు బీఆర్ఏల యొక్క బీఆర్ఏల నిర్వధిక సమ్మెలో భాగంగా 61వ రోజుకు చేరుకోవడం జరిగింది సార్ మరి మీరు పెద్ద మనసుతోటి సంఘీభావం తెలపడం జరిగింది మీ యొక్క పోరాట స్ఫూర్తి మీ యొక్క అంకిత భావము మాపై ఉన్నటువంటి మరి మీ యొక్క ప్రేమ ఏదైతే ఉందో వాటన్నిటిని మేము స్వీకరించి మీ యొక్క స్ఫూర్తితోటి మేము యొక్క సమ్మెను ఇప్పటివరకు కొనసాగించడం జరిగింది సార్ అంతేకాకుండా ఎందుకోసం అంటే మాకు ఇక్కడికి మేము 10500 జీతం తోటి గౌరవ వేతనం తోటి బతుకుతున్నాం మరి అలాంటి వారిని రోడ్డు మీదకి వచ్చినాం మరి మా తరపున మా పరిస్థితి ఏ విధంగా అయిపోయిందంటే సార్ మహాభారతం లోపల ద్రౌపది వస్త్రాపరణ మీదైతే ఉందో ఆ పరిస్థితి అయిపోయింది మేము ద్రౌపది అయిపోయినాం మరి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎవరు ఆ పెద్దలు డ్రెస్ అంటున్నారు ఒక భీష్ముని లాగా డ్రెస్ ఉన్నది అంటున్నారు కానీ మా యొక్క వస్త్రాపరణ జరిగేటువంటి సమయం లోపల డ్రెస్ వాళ్ళు ఈ యొక్క కళ్ళ నిండారా చూస్తున్నారు టీఎన్జిఓస్ నాయకులందరూ కూడా కళ్ళ నిండారా చూస్తున్నారు ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఈ యొక్క మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క ద్రౌపది వస్త్రాపరణ జరిగినటువంటి సమయం లోపల ఏ విధంగా చూస్తున్నారో అదే విధంగా చూస్తున్నారు అంటే ఆ దుర్యోధన్ లాగా ఆ యొక్క సీఎం కేసీఆర్ సార్ ఉన్నారు మరి మా యొక్క ఈ యొక్క ద్రౌపది వస్త్రాపరణ జరిగినటువంటి సమయం నిందు సభ లోపల హామీ ఇచ్చి అక్కడ మమ్మల్ని మోసం చేశారు
మాయొక్క ప్రధానమైనటువంటి మూడు డిమాండ్లు నేను కోరుకునేటువంటివి మరి గొంతమ్మ కోరికలు కాదు మరి ఇవి నెరవేరమంటే నెరవేర్చేసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది ఎందుకోసం అంటే రాజ్యాంగం ప్రకారము ఏ ప్రభుత్వ ఉద్యోగైనా కూడా పని చేస్తే అతనికి కనీస వేతనం ఇవ్వాల్సినటువంటి మరి ఆ బాధ్యత ప్రభుత్వం మీద ఏ ప్రభుత్వము పరిపాలన చేసినా కూడా వాళ్ళ మీద ఉంటుంది అంతే కాదు मरी ओक याबाई संवर मैं विआरए लपट वरकूक इन संवर पदवी लेकिन याबाई संवस वारस एवरते उ मरी वारी वार कुंब लवरकना उद्योग मेमू को जरूरत अंतका विआरओ व्यवस्था ल्यवस्थ उ समय ला चुनाव वाली ईद संवस सर्वीस पूर्तते विआरओ प्रमोशन वे अवकाश मरी अला अवकाश मैं कोलपयां सर इपड़की ना युक्त मरी सर्वीस तुम संवस पूर्तई अंत नाग संवस पदोन्नत पे एंत जीतमचे ने नष्टी वीआरओ व्यवस्था रद्दे समय ला मेम पदोन्नत पड़े उद अभी कोलपो जी वीआरए उद्योग क्रमबद्धीकरण अटे वेतभत्यल क्रमबद्धीकरण तो वार पे स्केल इंप्लीमेंटेशन का वीआरओ व्यवस्था रद्द तो यदो वारेक प्रमोशन चैनल निचिपो अट्ठी प्रमोशन चैनल निचिपोट तो अर्हता कल वीआरए को भविष्य मरी प्रमोशन प्रश्नार्थकमेंबी आ भविष्य प्रश्नार्थक इतर शाखल द्वारा का पदोन्नत कल जो दाखुण सत्वर में निर्णय तस्क अने विश्वासा शासन वेद कल आकट में रे संवर गाजा वीआरए वाल रेवेन्यू शाख को मूल स्तंभाल रेवेन्यू शाख मूल स्तंभाले गतमेंट वीआरओ व्यवस्था रद्द तदपरी ग्राम स्थाई प्रभुत्मे गुर्ति पों उद्योग उपारे वीआरएल तपदे ग्राम ये विधम असांघिक कार्यक्रम का प्रमादमे इतर संघटन जगह प्रभुत् निवेदे अट्ठावर गत रेसाल सकता ग्राम स्थाई प्रभु अधिकार यंत्रांगे शून्य लेक तपदे मन का गत रेसाल ना राष्ट्र प्रकृति वैपरीत्या अतिवृष्टि वीटो नीति वनर चरण कुंटल ब्रीच का पट पोल इसक मेटल वेयटों पटल तीव्र नष्ट आवटों चवर की प्राण नष्ट इंड पे मुन्ना पीरपोलो ईदर का मत कपल कप लेचिपोड़े का लेचिपो कपेदो अंदर निद्रिस्ट आ कुट सभ्युन पड़ते आये का मत सर परामर्शना परामर्शी एपड़े प्रकृति वैपरीत इला इन कोई पैस्थि एरपड़े मैं वार्ड राष्ट्र प्रभुत् आर्थिक सहक इं पुनर्निर्माणा की आर्थिक सहकार तो पटापड़ अत वैद्य सदा इतर सहायता की अवकाश नमआरओ ग फोन इतना बीरपोल पला ईदर का कपल जैसे आश्चर्य आडियो गारडियो ग सर सर ना दृष्टि रेन एमआरओ गारु
ఏం మారునా తెలియదని చెప్పండి. అంటే ఏంటి దీని అర్థము? ఇక్కడ గ్రామంలో జరిగినటువంటి ఈ సంఘటన ఈ రెవెన్యూ శాఖ ఎంఆర్ఓ గారు చేరవేసే వ్యవస్థ అనేది లేకుండా అయిపోయిందని చెప్పండి. మండలానికి ఒక గిర్దవరు ఉంటాడా? మండలానికి ఒక గిర్దవరు ఉంటాడు, ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్. వీళ్ళు కళ్యాణ్ లక్ష్మణ్ అంటారు, షాది ముబారక్ అంటారు, మరణ ధృవీకరణ పత్రం అని చెప్పంటారు, లేక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అని చెప్పంటారు. వీళ్ళ క్షేత్రస్థాయిలో ఏదైతుందో రెవెన్యూ శాఖ నుండి జారీ చేయబడినటువంటి యొక్క ఈ ధృవీకరణ పత్రాలు ఏదైతుందో వాటి విచారణ మొత్తం మిగిలింది ఎవరు అంటే ఒకరే ఒక్కడు ఒకే ఒక మండలం లోపల 30 గ్రామాలు ఉంటాయి. వాళ్ళు 30 గ్రామాల్లో ఒక గిర్దవరం ఎన్నులు తిరగాలి, వాళ్ళు ఎన్ని ధృవీకరణ పత్రాలు వెరిఫై చేయాలి, ఇది సాధ్యమేనానే? ఆ గ్రామానికి పోతే ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్కి ఏదిస్తుందో సహకరించే ఒక వ్యవస్థ ఉండాలి ఉండదే? రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఒక ధృవీకరణకి ఏదిస్తుందో ఊరికి పోతాడు విచారణకు. ఆ కుటుంబం ఇల్లు ఎక్కడ ఉంది? సూపరింటెండెంట్ కావాలా కావద్దే? ఎవరైనా ఉన్నాడు ఇప్పుడు సూపరింటెండెంట్? ఆశ్చర్యం ప్రభుత్వం మీరు చేపట్టి 2 మాసాలు అవుతుంది, ఏ విధమైనటువంటి ఒక ఇబ్బందులు కలగకుండా వ్యవస్థ కొనసాగుతుందంటే మరి ఆ మంత్రికి తెలియాలి వ్యవస్థ ఎట్లా కొనసాగుతుందో. 2 మాసాలు కలిసి విఆర్ఏలు ఏది సమ్మెలు కొనసాగుతుంటే మనం దీని భర్త అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం చీమ పుట్టేట్లేదని చెప్పండి. ఇక్కడ మా మిత్రుడు అశోకే కానీ వెంకటేశ్వర్లే కానీ బలవన్ మరణాలు పాల్పడడం జరిగిందని బాధ్యులు ఎవరే? రాష్ట్ర ప్రభుత్వం గాథా చెప్పట్టున్నా, ముఖ్యమంత్రి గారు గాథా అని చెప్పట్టు. నేను మీ శాసనసభ వేదికగా ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతుందో అమలు చేయలేకపోవటంతో కుటుంబం ఆర్థిక భారాన్ని మోయలేక విధిలేని పరిస్థితులలో కనీసం మా ఆత్మ త్యాగంతోనైనా బలిదానంతోనైనా మా విఆర్ఏ తోటి విఆర్ఏ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పని అందరి కొరకు ఆ కుటుంబం బలైంది అని చెప్పండి. దాని గురించి లేనే అలాంటి తెలంగాణ రాష్ట్రం ఎక్కొచ్చిందే? ఎంతమంది విద్యార్థులు నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలు బలిదానం చేస్తూ వచ్చిందే? నువ్వు దాన్ని విస్మరించి ఏదైతుందో కేవలం ఏదైతుందో మీ ఉద్యమ ఫలితంగానే తెలంగాణ వచ్చినట్టు ఏం చేసిన చెల్లుతుంది? మమ్మల్ని అడిగేటోళ్ళు లేడు. అరే నాయన, ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్య బద్ధంగా ఏదైతుందో మీరు ఏ సమ్మె హక్కు అని చెప్పి భావిస్తుందో ఆ సమ్మెకు పరిష్కారం చూపెట్టాలి. నువ్వు శాసనసభ సమావేశాల నిర్వహణ కొరకు ఏదైతుందో ఏ విధమైన ఆటంకాలు ఏర్పడకుండా కలగకుండా మొత్తాన్ని సమావేశాలు ఒడ్డిక్కించుకునే విధంగా మిమ్మల్ని జోకొట్టే విధంగా బుద్ధికిచ్చిండ నా గుర్తు మీ అందరం ఉన్నాం సభలో. ఏదో గట్టిగానే అవుతుందా అని చెప్పాలనుకున్నామా? ముందర గట్టిగానే ఉండే ఆఖరి గచ్చే వర్గాలు ఏదో 3-4 కొట్టే వర్గాలు ఏదైతుందో వాళ్ళు భుజం మీద చేయగానే సరిగా మా యువరాజు వచ్చింది కదా దొరగారు, ఏదో మా సమ్మ పరిష్కారం అయితే అట్లా ఇట్లా ఎట్లయితే అని చెప్పని మేము కూడా అనుకున్నాం. సరే ఎట్లయితే ముందు సమ్మ పరిష్కారం కావాలనుకున్నా 20 తారీఖు డెడ్ లైన్ పెట్టిండే. 20 తారీఖు డెడ్ లైన్ పెడితే సమ్మె అంటే చర్చలు ఏముంటాయి? మన డిమాండ్స్ ఏంటి? మరి నువ్వెవడు సంబంధం చెప్తున్నాడు అడగడానికి, నువ్వెవడివి అంటున్నాయని సమ్మెట్లు అడగడానికి, భారత రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒక రాజ్యాంగ ఫలాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగిందో ఆ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి యొక్క హక్కుకు అనుగుణంగా మేము సమ్మె చేస్తున్నామని చెప్పారు. మా కోరికలు సమంజసంగా లేకుంటే అసమంజసంగా ఉంటే ఇది సాధ్యం కాదని చెప్పండి. టెన్త్ మినిమం క్వాలిఫికేషన్ 10వది పాస్ అయిన ఎవడని ఉన్నట్టయితే వాళ్ళు ఉద్యోగం క్రమబద్ధీకరించి వాళ్ళు స్కేల్ ఇయ్యాలి. ఇది మినిమం గ్యారంటీ. వాడు ఒక 5 సంవత్సరాలు విధులు నిర్వర్తిస్తే ఆయన పదోన్నతి కల్పించాలి. ఆ పదోన్నతి ఏదైతుందో వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక అవకాశం
విఆర్ఓ వ్యవస్థ తొలగించారు కాబట్టి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి విఆర్ఓలు ఎవరున్నా గాని మీరు ఏ శాఖల వలన పదోన్నతి కల్పిస్తున్నారు అవసరం కాదు ఇక్కడ వాళ్ళ పదోన్నతి కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పండి रेवेन्यू अधिकार जिला कलेक्टर एसई नियामक जिला एसपी अंदर एसई उधिकारी अधिकारी कन्द्र ग्रूप टू अधिकारी जिला कलेक्टर अंडे पदोन्नति चुगुण नी अर्त अगुण नी पदोन्नति लभिस्ते वाल चुगुण विद्यारहत अगुण वाल पदोन्नति लभिस्ते दलित बिड के रिजर्वे सौकर्य दलित बिड को प्रमोशन रिजर्वे सौकर्य रिजर्वे सौकर्या ग्राड्युएट उठर नूत नियामक आड़बिडलो पोस्ट ग्राड्युएट विद्यारहत अगुण मंडल रेवेन्यू तहसीलदार आरडीओ प्रदोति पे अवकाश नुकर उंकर उंकर उ कटे नी पर्च उ नी चत कल उड़ू कायद राज पर्ची पड़ा कटे पड़े मैं नासी ना चल बुद्धि चप्पे భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ గారి ఇంపాటికల్ గారు నాకు ఒక అవకాశం కల్పించిండు నా చదువు విద్యార్హతకు అనుగుణంగా నా ప్రమోషన్ రావాలా రావతే నువ్వు గదే పరిచివట్టు నువ్వు గదే శవపత్రం ఐదక కావనుండు పాడా వాళ్ళ ఇల్లు దొంగతనం అయితే అనుకో వాళ్ళ పోలీసులు ఎవరు ఉన్నారు మావల్ల మా వ్యారి గారు ఎదుటో కావాలి కదా ఆ ఇంటికి పోతే ఎక్కడికో మంచి బేఫిగర్గా నాకు ప్రమాదకర సంఘటన ఏదైతుందో అసలు కుటుంబ సభ్యులు ఉండరుగా ఏదైతుందో మా వీఆర్ఎల్ మాత్రమే ఏదైతుందో శవపత్రం పూర్తయిన వరకు కావ నుండి బాడీ డిస్పోజ్ చేసారు బాధ్యత మా వీఆర్ఎల్ చూసుకుంటుంది వీఆర్ఎల్ వ్యవస్థలు ఇంత నిర్లక్ష్యంగా అంటే బేసిక్ అసలు వీఆర్ఓ వ్యవస్థలు అంతే తప్పాడు అసలు వీఆర్ఓ వ్యవస్థ అంతే తప్పకి కాదు అదే ఒక పిల్లర్ మూల స్తంభం పిల్లర్ అయినట్టయితే అది ఒక బీమ్ ఒక ఇంటి పైకప్పు నిలబడాలంటే ముందు ఏం కావాలి పిల్లర్ కట్టుకోవాలి పిల్లర్ కట్టుకొని తర్వాత బీమ్ మంచి నిలబడతది సరం సరం అంటే తాగుతది మా వ్యారేలు పిల్లర్ మీ లేకుండా స్లాబ్ అవుతాదా మీ లేకుండా స్లాబ్ అవుతా इन्हें असम चेर कदा पदवी विरमण को 5 संवर कल व्यवधि उठे वारसत्व उद्योग मेडिकल इनवालिडेशन मेडिकल इनवालिडेशन अनारोग्या कुटा वो कुट सभ्युक उद्योग अवकाश कल इधे राज कल एनजीओ सोदर उ आपदी सीआरएल सूखल अंदर अंदा नि मुन वीआरएल सूटे वाल अंदा नि बाध्यताओ विधु निर्वर्ति वीआरएल एनजीओ विधु निर्वर्ति दयचे राष्ट्र रेवेन्यू अधिकार यंत्र हाकंट वीआरए समय को रेस दृष्टि तक
వీరి సంఘీ భావంగా వీరు పెండ్ హౌస్ తగ్గేయండి. మీరు పెండ్ హౌస్ తగ్గేయండి అని చెప్పంటున్నాను. మీ బాధ్యత లేదా అంటే ఏంటి? మనల్ని వేరు చేసి అరే నాయన ఇలా విఆర్ఏలు దెబ్బతీస్తే నువ్వు అనుకుంటుండొచ్చు, సంబరపడుతుండొచ్చు, నా జోలికి అత్తగారు అని చెప్పని నెక్స్ట్ పడబోయే కత్తి ఏదైతే తలవారు నీ మెడ మీద పడబోతుందని చెప్పంటున్నా. విఆర్ఏలు కాపాడుకుంటేనే రేపు మీ భవిష్యత్తు ఉంటుందని చెప్పంటున్నా. విఆర్ఏ కాపాడుకుంటేనే మీకు రేపు భవిష్యత్తు ఉంటుంది. విఆర్ఏ వ్యవస్థ సుంకర్లాలు మేము ఏదైతే పటేళ్ళ మేము మేము దూరము మీ దురదం ఎన్ని రోజులు ఉంటుందా? ఇంకా ఎన్ని రోజులు రాజ్యం చేస్తారా అని చెప్పండి. ఎన్ని రోజులు రాజ్యం చేస్తారా అని చెప్పంటున్నాను. విఆర్ఏ వ్యవస్థ 90% మా దళిత బిడ్డలు అని చెప్పండి. దళిత బిడ్డలు అని చెప్పండి. మా బలహీన వర్గాలని చెప్పంటున్నా, మా ఆడబిడ్డలని చెప్పంటున్నా. వాళ్ళకి ఏదైతుందో పాపం ఒక ప్రభుత్వ ఉద్యోగస్తురాలు వీళ్ళ ప్రకృతి ఏదైతుందో వాళ్లకు ఒక వరం ఇచ్చిండ. మాతృతలం అనేది వాళ్ళకు వరమే చెప్పండి. ప్రసూతి అనేది వాళ్ళకు దేవుడు వరం ఇచ్చింది. మీ ప్రసూతి సెలవులు ఇయ్యరానే ఆడబిడ్డలు ప్రసూతి సెలవులు ఇయ్యినట్టు ఒక ప్రభుత్వం ఏదైతుందో కొంచెం దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ లేదే అని చెప్పంటున్నా. ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడే. సుప్రీంకోర్టు నిర్దేశించింది ఒక ఆడబిడ్డ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరే గాని ఏ స్థాయి ఉద్యోగమే కాని అని చెప్పంటున్నాను. ప్రసూతికి 3 మాసాల ముందు 3 మాసాల తర్వాత వాళ్ళ ఆన్ పేమెంట్ ఏదైతుందో వాళ్ళ విధిగా వాళ్ళకేదో సెలవు మంజూరు చేయాలి. ఈ కనీస ఇంగిత జ్ఞానం లేక తెలంగాణ కోరుతుంది ఇందుకే నాని అంటున్నా నేను. ఆలోచించండి చెప్పట్టు నేను. మీరు కోరేటి కోరికలు కాదు ఇవి. డిమాండ్స్ అంటున్న డిమాండ్స్ హక్కులు అంటున్నాను. కోరికలు అంటే అడుక్కునేటి మీ కోరికలు కాదు. మీ విద్యార్హతకు అనుగుణంగా ఏదైతే ఉందో మీరు అడిగేది రెగ్యులరైజేషన్ క్రమబద్ధీకరణ. ప్రమోషన్ అనేది ప్రభుత్వ ఉద్యోగస్తుల హక్కు అని చెప్పండి. మీకున్న ప్రమోషన్ ఛానల్ విఆర్ఓ వ్యవస్థ తొలగించారు కాబట్టి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఒక రెగ్యులరైజ్డ్ విఆర్ఏకు ఈక్వలెంట్ టు విఆర్ఓ తదుపరి నెక్స్ట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ప్రమోషన్ కల్పించాల బాధ్యత ప్రభుత్వం ఉంది. అది క్రియేట్ చేయమంటుంది. ఇలా పదవి విరమణకు 5 సంవత్సరాలు ఇవాళ 62 సంవత్సరాలు పదవి విరమణ 61 ఇప్పుడు ఎంత 61 అన్నాడు. అంటే 5 సంవత్సరాలు ఇంకా కాల పరిమితి ఉండగా ఎవరన్నా అనారోగ్యంతో పదవిని విరమించుకుంటే ఉద్యోగాన్ని విరమించుకుంటే ఆయన కుటుంబ సభ్యులకు ఒక ఉద్యోగం కల్పించాలి. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కే అని చెప్పారు. పెన్షన్ ఫెసిలిటీ ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుని ఎన్జిఓకి ఎట్లయితే పెన్షన్ వస్తుందో మనకు పెన్షన్ కల్పించాలి. డైరెక్ట్ రిక్రూట్ పాప 3 ఏళ్ళే నాలుగు చేయబట్టి 3 ఏళ్ళే డైరెక్ట్ రిక్రూట్స్ 3000 మంది ఉన్నారని చెప్పట్టుండే. వాళ్ళకి ఇంతవరకు ఏదైతే ఉందో అదే 10,500 తప్ప వాళ్ళ ప్రమోషన్ లేదు రెగ్యులరైజేషన్ లేదు అని చెప్పండి. ఏం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో మా గ్రామ వేరే సహాయకులు పాల్గొనలేదానే సకల విద్యార్థుల సమ్మెలో ఏదైతే ఉందో మనందరూ మీరందరూ భాగస్వాములు కాలేదా? నువ్వు ఒక్కరు ఉద్యోగం చెప్తే తెలంగాణ వచ్చినాదే. నేను కూడా 20 నాడు ఏదన్నా దీని పరిష్కారం లభిస్తుందని చెప్పి ఉపయోగపడి చూద్దాం ఏదైపోయినా. ఇక్కడ ఎన్ఆర్ఐ కేసులో ఇట్లే వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారే పాప 2 ఏళ్ళు ఉసురు పోసుకొని ఆఖరి కోర్టుకు వెళ్ళి వాళ్ళకి ఏదైతే ఉందో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింత వేసి మందలిస్తే అప్పుడు వాళ్ళకి నౌకర్లు ఇచ్చుకోని చెప్పిన సగం అని కూడా సగం అని ఇచ్చింది. ఎన్ఆర్ఈ కేసు ఫీల్డ్ అసిస్టెంట్స్ అని చెప్పట్టున్నా
రెండేళ్ళు ఉసురు పోసుకోండి అంటుండు. ఏ మన ఉసురు పోసుకుంటుండు. ఈడేం బాగుపడరు తల్లి, ఈడేం బాగుపడరు అని చెప్పట్టు నేను. దయచేసి ఏదైతే ఉందో మీ న్యాయమైనటువంటి ఒక సమస్యల పరిష్కారానికి, మీ హక్కుల సాధనకు కేవలం ఒక రాజకీయ ప్రతినిధిగానే కాకుండా ఒక భారత పౌరుడిగా, తెలంగాణ పౌరుడిగా ఇక మీ గ్రామ సమస్య తెలిసినటువంటి ఒక బాధ్యత గల పౌరుడిగా చెప్పాలంటున్నాను. నేను ఎప్పటికీ మీకు తోడు నిలబడతా. మీరు సంఘీభావమే కాదు, అవసరం వస్తే మీకు అండగా నిలబెట్టడానికి ఏ స్థాయి పోరాటానికైనా సిద్ధంగా ఉంటాను. దయచేసి ఇప్పటికైనా మన రాష్ట్ర స్థాయి చేసి మరి ఉద్యమ పంథ ఏ విధంగా ఉండాలి, ఎన్జిఓ సోదరులు ఏదైతే ఉందో రెవెన్యూ శాఖలు పనిచేసేటువంటి ముఖ్యంగా దయచేసి ఇప్పటికైనా మీరు ఆలోచించండి. మరి రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నటువంటి ఒక క్షేత్ర స్థాయి మా విఆర్ఏలు ఏదైతే ఒక రెండు మాసాలుగా సమ్మె చేస్తుంటే మీరు స్పందించకపోవటము మీ బాధ్యత రాహిత్యం, మీ బాధ్యత రాహిత్యం అంటున్నాను. దయచేసి ఎన్జిఓ నాయకులు ఎవరే కానీ అని చెప్పట్టున్నాను. విఆర్ఏ కొనసాగుతున్న సమ్మె దీని మీ సంఘీభావంగా ఏదైతే తక్షణమే మీరు పెండౌన్ స్ట్రైక్ చేయండి. మీరు పెండౌన్ స్ట్రైక్ చేయండి అంటున్నా లేని పక్షంలో ఇవాళ ఈ వ్యవస్థ మిమ్మల్ని క్షమించదు, క్షమించదు, క్షమించదు అని చెప్పాను. నేను ఇది ఎన్నిసార్లు వచ్చానని చెప్పాను కాదు, నేను కరీంనగర్ వేనా, సిరిసిల్ల వేనా, నాకున్న అవకాశం మేరకు ఎక్కడికి పోయినా కానీ నేను మీకు తోడు సంఘీభావం తెలిపే విధంగా, అండగా ఉండే విధంగా నేను నా యొక్క సూక్ష్మతే మీకు అండగా నిలుస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చికిత్సల జిల్లా కేంద్రంగా మీరు చేస్తున్నటువంటి ఒక ఈ నిరవధిక సమ్మె ఏదైతే కొనసాగుతుందో మీకు నా తోడు ఉంటుంది సంఘీభావం తెలపడానికి మరి ఈరోజు రావడం జరిగింది. దయచేసి ఎప్పుడైనా కానీ మీకు ఏ విధమైనటువంటి ఒక న్యాయపరమైన సలహా కొరికే కానివ్వండి, రాజకీయపరమైనటువంటి ఒక సలహా కొరికే కానివ్వండి, ఏదైనా కానీ మీరు నాతో నిదర్శనంగా మాట్లాడచ్చు. నేను తప్పకుండా మీకు తోడు నిలుస్తానని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నట్లయింది. మా బాధని మీ బాధగా ఇన్నాళ్ళు 61వ రోజుగా మన్నించి మా దగ్గరికి వచ్చి జగిత్యాలు నిద్ర నుంచి మేలుకునే విధంగా మొట్టికాయలు వేసినట్ట అదేవిధంగా మీరు చెప్పినట్లు ఎన్జిఓలు కానీ ప్రోత్సాహ సంఘాలు కానీ